అమ్మ పాఠాలకు స్వాగతం ఈరోజు మనం తెలంగాణ రాష్ట్ర పదవ తరగతి తెలుగు వాచికల్లోని ఐదవ పాఠం నగర గీతం అనే పాఠభాగం యొక్క వ్యాకరణాంశాల గురించి వీడియోలో మనం తెలుసుకుందాం దీన్ని రచించిన కవి అలిశెట్టి ప్రభాకర్ గారు మీకు అవగాహన ప్రతిస్పందన అనేది ఇచ్చాడు దాంట్లో కింది వచన కవితను చదవండి అన్నాడు వచ్చినకైతే ఏమనిచ్చాడు నా జ్ఞాపకాల్లో గూడు కట్టుకున్న మమతల ముల్లే మలినమిరుగని మట్టి మనుషుల యదమల్లే నా పల్లె చుట్టూ బాంధవ్యాల పాతాళ్ల గరిక నా పల్లె అనుబంధాల పెరుగు గురిగ నా పల్లె తనువంతా తంగేడు పూలు పేర్చుకున్న బతుకమ్మ కాపురాజయ్య గీతలో బోనాలెత్తిన పల్లె పడతి బొమ్మ అసోయి దూలాల పిరీల పండుగ అలాయి బలాయిల దసరా పండుగ ఆటల అల్లి బిల్లి జూలా నా పల్లె నా పల్లెలో మా ఇళ్ళు ఊరంతటికీ ఆనందాన్ని పంచే లోగిళ్ళు అనే ఒక వచ్చిన కవిత ఇచ్చాడు కవిత చదివారు కదా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి అన్నాడు కవితలోని ప్రాస పదాలను గుర్తించి రాయండి అన్నాడు పైన ఇచ్చినటువంటి కవితలో ప్రతి వాక్యం చివర కూడా చూడండి ముల్లే పల్లె 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 అనేవి రిపీట్ అవుతూ వచ్చాయి పునరావృతి చెందుతూ వచ్చాయి అంటే దీంట్లో లే లే పల్లె ముల్లే పల్లె 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 అది లే అనేది పునరావృతి చెందుతూ వచ్చింది అందుకని దాన్ని ఏమంటారు అంచాను ప్రాసాలంకారము అంటారు తర్వాత చూడండి చుట్టూ బాంధవ్యాల పాతాళ్ళ గరిగే నా పల్లె అనుబంధాల పెరుగు గురిగి నా పల్లె అన్నాడు ఇక్కడ ఈ గరిగే గురిగే అందు అనేటటువంటి పదాల్లో గరిగే రెండో అక్షరం రి గురిగి రెండో అక్షరం రి అందుకని ఇక్కడ కూడా ప్రాస నియమం ఉంది గరిగే గురిగి అనేది కూడా ప్రాస పదాలుగా మనం తీసుకోవచ్చు తర్వాత తనువంత పూలు పేర్చుకున్న బతుకమ్మ కాపురాజయ్య గీతల్లో ఎత్తిన పల్లెపడితి బొమ్మ ఇక్కడ బతుకమ్మ బొమ్మ ఆ పదంలో చివరి అక్షరం ఏమొచ్చింది మాకి మా ఒత్తుతోటి ఆ యొక్క అక్షరం చివర రిపీట్ అవుతూ వచ్చింది పునరావృతి చెందుతూ వచ్చింది అందుకని దీన్ని ప్రాసాలంకారం అని చెప్పి అంటారు భాషాంశాలు చూడండి కింది పదాలకు అర్థాలు రాయండి అన్నాడు నగార నగార అంటే పెద్ద ఢంకా లేదా భేరి రెండు ఒకటే పెద్ద ఢంకా అని కానీ భేరి అని కానీ అంటారు నగరా అంటే తర్వాత సందడి సందడి అంటే జనసమూహం ధ్వని జనసమూహం ఉంటే జనసమూహం ధ్వని ఘోష ఘోష అంటే ఉరుము పెద్ద శబ్దం పఠనీయ గ్రంథం చదువు తగిన పుస్తకం కింది పదాలకు పర్యాయ పదాలు రాసి వాటితో వాక్యాలు రాయండి మొదటిది నరుడు నరుడు అంటే పర్యాయ పదాలు ఏమేమి చెప్పచ్చు మానవుడు మనిషి మానవుడన్నా మనిషి అన్నా నరుడన్నా ఒకటి నరుడు మానవుడు మనిషి మూడింటిని పెట్టి మనం సొంత వాక్యం ఒకటి తయారు చేయాలి నరుడు తలుచుకుంటే ఎటువంటి మానవుడైనా మంచి మనిషిగా మారతాడు ఇక్కడ నరుడు మానవుడు మనిషి ఈ మూడింటిని ఉపయోగించి మనం ఇక్కడ ఒక వాక్యాన్ని తయారు చేసాం రెండవది అరణ్యం అరణ్యం అంటే విపినం అడవి కాన ఇలా ఏవైనా చెప్పచ్చు ఇప్పుడు అరణ్యం విపినం అడవి వీటితోటి ఒక వాక్యను తయారు చేయాలి అరణ్యంలో తిరిగే విపిన జంతువులే అంటే అడవి జంతువులే నిజానికి అడవికి రక్షణ అవి ఉన్నాయనే భయంతో ఎక్కువగా జనాలు అడవుల్లో పడి తిరగటం లేదు తర్వాతది రైతు రైతు అనే దానికి అర్థాలు ఏమొస్తే పర్యాయ పదాలు ఏమున్నాయి కర్షకుడు కృషివలుడు రైతు కర్షకుడు కృషి వలుడు ఏదైనా కూడా రైతు అనే అర్థమే వస్తుంది అందుకని రైతుకి పర్యాయ పదాలు రైతు దేశానికి వెన్నెముక అందుచేత కర్షకుడు బాగుండాలి ప్రభుత్వం కృషి తగిన సదుపాయాలు కలిగించాలి ఇక్కడ రైతు కర్షకుడు కృషివలుడు మూడు పదాలు వచ్చే చూడండి తరువాత పువ్వు పువ్వు అంటే పుష్పం కుసుమం పువ్వు పుష్పం కుసుమం ఇవన్నీ కూడా ఒకదానికొట్టి కొట్టి పర్యాయ పదాలు వీటితోటి ఒక వాక్యం తయారు చేయాలంటే తోటలో చాలా పువ్వులు ఉన్నాయి పుష్పాలన్నీ విరబూసాయి కుసుమాల వాసన చాలా ఆనందాన్ని ఇచ్చింది తర్వాత మరణం మరణం అంటే చావు మృత్యువు మరణం తప్పనిది కానీ చావు వస్తుందని భయపడినా మృత్యువు రాక మానదు వాంఛ వాంఛ అంటే కోరిక అభిలాష వాంచలు అనేవి అందరికీ సాధ్యం ఆ కోరికలను తీర్చుకోవాలనే అభిలాష ఎక్కువగా ఉంటేనే అవి నెరవేర్తాయి నెక్స్ట్ వృక్షం వృక్షం అంటే చెట్టు తరువు వృక్షాలు దాంతో వాక్యం తయారు చేద్దాం వృక్షాలు ప్రాణులను రక్షిస్తాయి కనుక చెట్లు నాటాలి అవే పెద్ద తరువులే ముందు తరాలను కూడా కాపాడుతాయి తర్వాతది పల్లి పల్లి అంటే గ్రామం జనపదం దీన్ని ఒక సొంత వాక్యంగా మనం తయారు చేయాలంటే పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు పల్లె అనేది వచ్చేసింది గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందని ఇక్కడ గ్రామం అనేది వచ్చేసింది గాంధీజీ జనపదాల గురించి ఎప్పుడో చెప్పారు ఇక్కడ జనపదం కూడా వచ్చేసింది పల్లె గ్రామం జనపదం ఈ మూడు పదాలతోటి కూడా మనం ఇక్కడ వాక్యం తయారు చేసాం నగర మోగిందా నైగారా దుమికిందా ఇక్కడ ప రెండు పాదాల్లోనూ కూడా రెండు వాక్యాల చివరా కూడా సున్నాతో ఉన్నటువంటి దా అనేది పునరావృతి చెందింది అంటే ప్రతి వాక్యం చివరా కూడా సున్నాతో ఉన్నటువంటి దా పునరావృతి చెందింది కనుక దీన్ని అంచానుప్రాస అలంకారము అంటారు తర్వాత దాంట్లో చూడండి కొందరికి రెండు కాళ్ళు రిక్షా వాళ్ళకి మూడు కాళ్ళు ఉన్న వాళ్ళకి నాలుగు కాళ్ళు దీంట్లో ఏమైంది కాళ్ళు 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 అనే పదము రి పునరావృతి చెందింది ప్రతి వాక్యం చివర కాళ్ళు అనే పదం పునరావృతి చెందింది గనుక ఇది అంచానుప్రాస అలంకారం అయింది తర్వాత పద్యంలో చూడండి అలంకారాలు గుర్తించమని అడు అడిగేదన్నని కడుబడి జను నడిగిన నదను మగుడ నుడుగడని నడయడుగున్ వెడవెడ చిడిముడి తడపడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్ అన్నాడు దీంట్లో మనం చదువుతుండగా ఏ అక్షరం ఎక్కువగా పునరావృతి చెందినట్టు కనిపిస్తోంది ఈ డా 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 అనే అక్షరము ఎక్కువగా మనకి పునరావృతి చెందుతూ కనిపిస్తోంది అందుకని ఈ డా అనే అక్షరము నాలుగు పాదాల్లోనూ పద్యం యొక్క నాలుగు పాదాల్లోనూ కూడా ఎక్కువ సార్లు పునరావృతి చెందడం మూలంగా ఇది వృత్యానుప్రాస అలంకారము అంటారు ఒక అక్షరము పద్యంలో పదే పదే పునరావృతి చెందినట్టయితే దాన్ని వృత్యానుప్రాస అలంకారము అంటారు తర్వాత చూడండి రంగధరాతి భంగ ఖగరాజతురంగ విపత్ తమ పతంగా పితోషితరంగా దయాంతరంగా సత్సంగా ధరాత్మజా హృదయ సారసభృంగ నిసాచరాబ్జ మాతంగా శుభంగా భద్రగిరి దాసరథి కరుణాపయోనిధి దీంట్లో ఎక్కువగా ఏది రిపీట్ అయింది చూద్దాం దాన్ని బట్టి మది ఏ అలంకారము ఏమిటి అనేది మనకి తెలుస్తుంది ప్రతి పదంలో రంగధరాతి భంగ ఇక్కడ సున్నాతో ఉన్నటువంటి గా కగరాజతు రంగ మళ్ళ సున్నాతో ఉన్నటువంటి గా అదొక పదం ఇదొక పదం విపత్ పరంపరోత్తుంగతమ పతంగా ఈ పదంలో సున్నాతో ఉన్నటువంటి గా పరితోషిత రంగ దీంట్లో కూడా ఈ పదంలో సున్నాతో ఉన్నటువంటి గా దయాంతరంగా దీ పదంలో సున్నాతో ఉన్నటువంటి గా సత్సంగా సత్సంగాలో ఆ పదంలో సున్నాతో ఉన్నటువంటి గా ధరాత్మజాహృదయ సారసభృంగా ఈ పదంలో సున్నాతో ఉన్నటువంటి గా మాతంగా మళ్ళీ దీంట్లో కూడా సున్నాతో ఉన్నటువంటి గా శుభాంగా ఈ పదంలో సున్నాతో ఉన్నటువంటి గా అంటే ప్రతి పదం చివర కూడా సున్నాతో ఉన్నటువంటి గా పునరావృత్తి చెందింది కనుక ఇది అలంకారం అవుతుంది మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మీ అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి మరిన్ని వీడియోస్ కోసం అంటే నెక్స్ట్ పాఠం యొక్క వీడియో గురించి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సెలవు